नमस्ते वेलकम टू मई चैनल वीडियो वी ताटी रोटे इध चाला मंदी तलू नीने वाली चुप्तना इधी चला टेस्ट उंध्र स्पेषल चुपचु मन अम्मल नाटी रेसीपी अंडी प्रती ट्रई चेसा रेसीपी अभी इपड़ी जून जुलाई दाई ताटकायू दपड़सारी ट्रई ची टेस्ट चला बहुत मेलेवरना तिंटे किंद कामेंट सेक्शन लो कामेंट चेंदी टेस्ट अला चपंडी मुझे नीन नाग ताटकायनी अब टेस्ट बहुत दाँटे मूड टेंकल आरन ताटकायनी शुभ्र पैन तुख तीसे वाश्को मन बटल एला उतो अला किंदी कटाली टू मिनट्स इला कमें अभी मंजा ओपेन अला ओपेन अव मन पीसम तीस चाल ईजी उला टू मिनट्स कौन चूँगी मंजा ओपेन इला ओपेन ताटकायल मन ट्वेंटी मिनट्स पक्न पटेको एंकं मंजा तुख चाल ईजी वस्तु ओके इरवे निमशाल तरवा चाहा वीडियो स्किक चवरी दाका चूँगी मुझे ताटकायन तीसको दिन पैन ईसा नीन टेंक तीसकोनी కొంచెం వాటర్ వేసుకొని ఒక 1 మినిట్ చేతని మంచిగా మసాజ్ చేసిన తర్వాత మన దగ్గర స్టీల్ పప్పు డబ్బాలు షార్ప్ గా ఉన్నాయి ఉంటే కదండి ఆ డబ్బా తీసుకొని దానికి ఇలా ఇలా అన్నామంటే మనకి పీసం అన్నది చాలా బాగా వస్తది చాలా తొందరగా వస్తది ఇవి కాకుండా ఇప్పుడు పీసం మొత్తం తీసానండి ఈ డబ్బాలో సగం వచ్చింది ఇప్పుడు దీంట్లో ఈసిల్ని ఎలా తీయాలో చూపిస్తానండి ఈసిల్ తీయడం కూడా చాలా ఈజీ ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని దాని మీద సిల్క్ చున్నీలు అన్నమాట కాటన్ చున్నీ వేయడం వల్ల మనము పీసం తీసినప్పుడు చిరిగిపోతది పాలిస్టర్ చున్నీని తీసుకున్నామంటే దాని మీద పీసం అన్నది చాలా ఈజీగా వస్తుందండి నేను పీసం వేసి ఇలా గట్టిగా ఇలా తిప్పుతూ ఉంటే చూడండి పీసం అన్నది ఎంత బాగా పడుతుందో ఒక్క ఈసు కూడా లేకుండా పీసం అన్నది చాలా నీట్గా వస్తదండి ఇలాగే ఉండాలి ఇడ్లీ రవ్వ కడక్కుండానే వేసేయండి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నప్పుడు చూడండి నేను రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను నేను మూడు తాటికేలకి తీసుకుని బాగా కలిపినప్పుడు మీకు కొంచెం లూజ్ గా అనిపిస్తే కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకోండి కొంచెం గట్టిగా ఉంటేనే మన గట్టిగా ఉంటేనే తాటి రొట్టె అన్నది చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది లూజ్ గా ఉంటే అంత టేస్ట్ గా అనిపించదండి ఇలా మనము మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ ఇప్పుడు ఇందులో బెల్లం అండి నేను రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకున్నాను కాబట్టి గ్లాసున్నర బెల్లం వేసుకున్నాను బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానివ్వండి ఇది ఎంత బాగా నానితే తాటి రొట్టె అన్నది ఎంత బాగా వస్తుంది ఇప్పుడు అది నాని లోపల మనం కుక్కర్ పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ ని బాగా హీట్ చేసుకోవాలి ఒక 10 నిమిషాలు హీట్ చేసుకుందాం ఇప్పుడొకసారి మనం పిండిని చూసుకుందామండి పిండిని చూసుకున్నప్పుడు దీంట్లోనే నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల తాటి రొట్టె అన్నది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను షుగర్ అన్నది కలర్ కోసం కలర్ మంచిగా అనిపిస్తది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనకి ఇంకా కొంచెం లూజ్ గా ఉండండి కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ రవ్వ వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులోనే మనం కొబ్బరి పొడి కూడా వేసుకొని వేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ హీట్ అయిపోయింది కింద దోశ పాన్ పెట్టానండి దోశ పింక్ పెట్టాను దాని మీద కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఎంత బాగా హీట్ అయిందంటే మనం అట్టు వేయగానే తాటి రొట్టె వేయగానే చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు దీన్ని వేసుకున్నాను ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేశాను అంటే మనం పల్చగా వేసుకోవాలండి మరి లావుగా వేసుకున్న లోపల అన్నది ఉడకదు ఇప్పుడు వేసుకున్నప్పుడే మన దగ్గర కొబ్బరికాయ అంటే కొంచెం కొబ్బరికాయ వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఒక
మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇంత టైం అని చెప్పలేము, తాటి రొట్టు ఉడకడానికి చాలా టైం పడుతుంది. మనం మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎలా అంటే టూత్ పిక్ వచ్చి మనం కేక్ వేసినప్పుడు ఎలా చెక్ చేస్తామో అలాగే టూత్ పిక్ చూసుకుంటే సరిపోతుందండి. నేను ఒక అరగంట తర్వాత చూసినప్పటికీ నా తాటి రొట్టె అన్నది రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ పాతకాలపు నాటి రెసిపీ, అలాగే ఆంధ్ర స్పెషల్ తాటి రొట్టి రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం ట్రై చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది ఇంకా బాగా రావాలంటే నాన్ స్టిక్ కళాయిలో వేసామంటే కింద అడుగు మాడదు, ఇంత కూడా అంటుకోదు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే ఇంకోవైపు కూడా టర్న్ చేసి కుక్ చేసుకోవచ్చు, కానీ అలా కన్నా ఒకవైపే టర్న్ అవుతే చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఒకవైపే కుక్ చేసుకున్నాం కానీ టేస్ట్ అయితే అవసరం అండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.